Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kuppam tourlo appudala ippudila Chandrababuku ee kashtalenti Chandrababu badha politics lo pagavadiki kuda rakudadu. ఆయన ఎప్పుడు పర్యటనలకు వెళ్లినా ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంది. సహజంగా పార్టీ నాయకులకు తాను తప్ప ఎవరూ తోపు కాకూడదని భావిస్తారు. జనాలు కార్యకర్తల నుంచి కూడా సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తే చెవులకు ఇంపుగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ వంటి వారు ఆ నినాదం వద్దని పైకి చెబుతున్నా లోపల మాత్రం సంతోషపడతారు. కానీ చంద్రబాబు బ్యాడ్ లక్. ఆయన ఎప్పుడు వెళ్లినా ఆ నినాదం తప్ప వేరేవి వినిపిస్తుండడం ఇబ్బందికరంగా మారింది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇలాంటి అనుభవాలు విరక్తిని తెప్పిస్తాయి. కుప్పంలో చంద్రబాబు పర్యటనలో ఇదే జరిగింది. టీడీపీ కేడర్ నుంచి జనసేనతో పొత్తు పెట్టుకోవాలని, పవన్ కళ్యాణ్తో కలిసి నడవాలని నేరుగా చంద్రబాబును కోరారు. నిజానికి ఆయనకు ఇది ఇబ్బందికరమైన విషయమే. పొత్తుల విషయం తాను తేల్చాల్సి ఉంది. కానీ ఇక్కడ కార్యకర్తల నుంచే డిమాండ్ వినిపిస్తోంది. దీనికి చంద్రబాబు లవ్ స్టోరీ చెప్పి అక్కడ నవ్వులు పూయించారని చెబుతున్నా ఆయన మొహంలో మాత్రం నవ్వులేదు. అందుకు కారణం గతంలో కుప్పంలో చంద్రబాబు పర్యటించినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపించేవి. జూనియర్ ఎన్టీఆర్ను పార్టీలోకి తీసుకురావాలని కార్యకర్తల నుంచి డిమాండ్ వినిపించేది. దానిని సెటరైట్ చేసుకుని వెళ్లిన చంద్రబాబుకు ఈసారి పవన్ కళ్యాణ్ పొత్తు నినాదం ఇబ్బందికరంగా మారింది. నిజానికి చంద్రబాబు నాయకత్వంపై కేడర్కే నమ్మకం లేదని దీనిని బట్టి సులువుగా అర్థమవుతోంది. చంద్రబాబు వయసు అయిపోయిందని, ఊతకర్ర లేనిదే ఎన్నికలకు వెళ్లలేరన్న ప్రత్యర్థి పార్టీల విమర్శలు నిజం అనుకునేలా కేడర్ చేస్తోంది. అది బయటకు తెలియకుండా ఆయన జోకులేసి వెళ్ళిపోయినా రాత్రంతా నిద్ర లేకుండానే గడిపుంటారు. అందుకే పాలిటిక్స్లో చంద్రబాబు బాధ పగవాడికి కూడా రాకూడదని అంటున్నారు.